శ్రీరామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైంది. ఇది శారీరక మానసిక రుగ్మతలను తొలగిస్తుంది. అశాంతి, నిరాశ, శత్రుభయం, దుఃఖం, నిస్పృహ మొదలైన వాటితో మనం బాధపడుతూ ఉన్న సమయములో పఠించినట్లయితే అన్ని బాధలు కూడా తీరిపోతాయి. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే దృఢమైన విశ్వాసము, అలాగే స్వామిపైన భక్తి అనేది కావాలి. ఈ స్తోత్రం విద్యను, బుద్ధిని, ధనాన్ని, పేరు ప్రతిష్టలను ఈ విధంగా మనం కోరుకున్న దానిని ప్రసాదించగలదు. ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే బుధకౌశిక మహర్షి అనే అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ రామరక్షా స్తోత్రాన్ని ఉపదేశం చేయగా ఆ మహర్షి ఈ స్తోత్రాన్ని రచించారట. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం నుండి రామరక్షాం పఠేత్ప్రాజ్ఞ పాపగ్నీం సర్వకామదాం వరకు ఉండే ధ్యాన శ్లోకాలకు అర్థాలను మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. హాయ్, హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. 5.5 శ్లోకాలతో ఉన్న రామరక్షా స్తోత్రానికి అర్థం మనం ముందు వీడియోలోనే తెలుసుకున్నాం కదండి. ఆ వీడియో లింక్ను నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. అప్పుడు మీకు ఈ పూర్తి రామరక్షా స్తోత్రం యొక్క గొప్పతనం అనేది చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ ధ్యాన శ్లోకాలకు అర్థాలను తెలుసుకుందాము. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంగారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం. నిల్చున్నప్పుడు చేతివేళ్ళు మోకాల వరకు ఉంటే వాళ్ళని ఆజానుబాహులు అంటారట. రామచంద్రమూర్తి ఆ విధంగా ఉన్నాడట. అవతార పురుషులకు మాత్రమే ఆ విధంగా చేతివేళ్ళు అనేవి మోకాళ్ళ వరకు ఉంటాయట. అలా ఆజానుబాహుడైన స్వామి ధనస్సు బాణాలు ధరించి పద్మాసనంలో కూర్చొని ఆయన ఎడమ తొడపైన సీతమ్మ తల్లిని కూర్చోబెట్టుకున్నాడట. అలాగే తల మీద జటాజూటం ఉందంట. కానీ అయినా నానా అలంకారాలు, అనేక ఆభరణాలను కూడా ధరించి ఉన్నాడట. అలాగే అప్పుడే విరిసిన పద్మపత్రముల వంటి కన్నులు కలిగి ఉన్నాడట. అంటే అప్పుడే విరిసిన పద్మపత్రములు ఎంత అందంగా ఉంటాయో అంత అందమైన కళ్ళు కలిగి ఉన్నాడట. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. రాములు వారి చరిత్రలో 100 కోట్ల శ్లోకాలు అనేవి ఉన్నాయటండి. అవి ఎక్కడున్నాయంటే బ్రహ్మలోకంలో భద్రంగా ఉన్నాయట. అందులోని కొన్ని శ్లోకాలను మాత్రమే మన ఋషులు మహర్షులు దర్శించి మనకు అందించారు. ఈ రామచరిత్రలోని ప్రతి అక్షరం కూడా ఎంతో శక్తి కలిగి మహాపాపాలను సైతం పోగొట్టగలదట. ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం. నల్ల కలువుల వంటి శరీరం కలిగి, కమలముల వంటి నేత్రాలను కలిగి, జటామండలాన్ని కిరీటంగా ధరించి ఉన్నాడట. ఇంకా ఏమైంది, సీతా లక్ష్మణులతో కూడా కూడి ఉన్నాడట. సాసీతూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుం. ఇక ఖడ్గము, ధనస్సు, బాణము, తుణీరములు ధరించి రాక్షసులను సంహరించేవాడిగా ఉన్నాడట. ఈయనకు జననము లేదట. ఆయనకు పుట్టుకనేది లేదు. కేవలం లోకాలను రక్షించడం కోసం మాత్రమే లీలామానుష రూపంగా మానవునిగా ఆయన అవతరించాడు. ఆ విధంగా మనం స్వామిని మన మనస్సులో ప్రతి సంఘటనను కూడా ధ్యానించుకుంటూ, అంటే స్వామి నీలవర్ణంగా ఉన్నాడు, ఆయన కన్నులు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి, ఆయన ఆయుధాలను, అనేక రకాల ఆభరణాలను ధరించి ఆజానుబాహుళ్లాగా ఉన్నాడు అన్నట్లుగా ఊహించుకోవాలి. అలాగే పద్మాసనారూఢుడై తన ఎడమ తొడపై సీతమ్మ తల్లిని కూర్చొని పెట్టుకుని ఉన్నాడు, పక్కనే లక్ష్మణస్వామి నించుని ఉన్నాడు చక్కగా అని భావించుకుంటూ మనం ఈ ధ్యాన శ్లోకాలను కనుక పఠించినట్లయితే ఫలితం అనేది తప్ప
తప్పక లభిస్తుంది. ఇప్పుడు మనకు ఈ ధ్యాన శ్లోకంలో చెప్పిన రాముని ఆకారం అనేది భద్రాచల రాముని ఆకారంలా ఉంది కదా. రామరక్షాస్తోత్రం యొక్క రూపమే భద్రాచలం అండి. నిజంగా అలాంటి ఒక ఆలయం మన దగ్గర ఉండడం అనేది మన యొక్క అదృష్టం. అందుకే భద్రాచల రాముడు జగత్ రక్షకుడు అంటారు. రామరక్షాం పటేత్ ప్రాజ్ఞ పాపగ్నిం సర్వకామదం. ఈ రామరక్షా స్తోత్రాన్ని చదవడం వలన కోరిన కోరికలు తీరడం మాత్రమే కాదట, సమస్త పాపములు కూడా నశిస్తాయని, దీన్ని జ్ఞానులైన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. చదవగా చదవగా మూర్ఖులు కూడా తప్పక జ్ఞానవంతులు ఆ రాముని దయతో అవుతారని నేను నమ్ముతున్నానండి. ఇక దశరథ నందనుడు మన శరీరంలోని ప్రతి ఒక్క భాగాన్ని కూడా రక్షించాలి అనే ఉద్దేశంతో చేసిన 5.5 శ్లోకాలు రక్షాస్తోత్రాలు. ఈ ధ్యాన శ్లోకం తర్వాత అవే వస్తాయండి. అవి నేను మీకు ముందు వీడియోలో చెప్పాను, వాటి యొక్క అర్థాలు కూడా చెప్పాను. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. మరి విన్నారు కదా, మీకు వెనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ విషయాలను తెలుసుకుంటారు, రామచంద్రుని ప్రభు యొక్క కృపకు పాత్రులవుతారని భావిస్తూ ఉన్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యామానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్ఘణేభ్యః. జయ శ్రీరామ్. మన ఛానల్లో ఇలాంటి భక్తిపరమైన ఎన్నో వీడియోలు ఉన్నాయి. తప్పకుండా వాటిని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మాకు కొంత ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఇంకా మంచి మంచి విషయాలు భక్తిపరమైనవి మీకు తెలియచేయాలనే ఉత్సాహం మాలో పెరుగుతుంది. ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్.